దేవుడు మరి ఇక్కడ ఒక చోట కాదు, నేను చాలా చోట సాక్ష్యం చెప్పి ఉన్నాను. కానీ అయితే దేవుని చేసే అద్భుత కార్యం ఏంటంటే, నేనేదైతే సాక్ష్యం చెప్తూ ఉంటానో దానికి రిలేటెడ్గా నేను వాక్యం వస్తూ ఉంటుంది. ఇప్పుడు దాకా మరి పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా దాంట్లో ఆ పక్షవాయువుకు కలవాడి పరిస్థితి ఏంటో ఆ పరిస్థితుల నుంచి నేను కూడా వచ్చినవాడిని అనమాట. ఆ పక్షవాయు వాడిని నలుగురు ఎలాగైతే మరికి దేవుని దగ్గర తీసుకొచ్చాడో ఆ రీతిగానే నేను కూడా దేవుని దగ్గరికి వచ్చిన వాడిని. అందుకని క్లుప్తంగా కొన్ని మాటలు నేను మరి సాక్ష్యాన్ని మీకు చెప్పదలుచుకుంటా ఉన్నాను. ఈ యొక్క వాక్యం నేను ఇప్పుడు మీకు చదివించిన దేనికంటే, దేవుని ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఎన్నో వాక్యాల ద్వారా మనకు వినిపిస్తూ ఉంటాడు. అంటే యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇప్పుడు దాకా బోధకుడు చెప్పిన ఒక మరి వాక్యం ద్వారా కావచ్చు, ఇంకా మరి ఫోన్లో మరి ఫేస్బుక్లో ఎన్నో రకాలుగా దేవుని ఒక వాక్యం అవుతుంది, మన యొక్క చెవుల దాకా వస్తూ ఉంది, హృదయం దాకా వస్తూ ఉంది, మనం వింటున్నాం. కానీ ఆ వాక్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం. అయితే నేను ఒక మాట ద్వారా ఏమంటా ఉన్నా అని చెప్పంటే, దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకారాలు ఎన్నో చేస్తూ ఉన్నాడు. కానీ నీకు చెప్తూ ఉంటాడు ఎన్నో రకాలుగా దేవుని ఒక వాక్యం ఏంటంటే, నువ్వు సరిదిద్దుకొని జీవితం అని చెప్పినా కానీ, ఇలాంటి వాక్యాలు ఎన్నో విన్నా కానీ అని చెప్పంటే, నీకు వినిపిస్తూ ఉన్నా దేనికి వినిపిస్తూ ఉంటాడు అని చెప్పంట మాటని, నీ హృదయాన్ని ఈ రోజున మార్చుకుంటావేమో అని చెప్పాను. అది చెప్పి చెప్పి చెప్పిన తర్వాత దేవునికి ఏమనిపిస్తుంది అంటే, తిరిగి వీడి ఇంకా మారడం అనుకుంటే వాడిని తిరిగి ఆయన దగ్గరికి ఎలా తెలుసుకోవాలో కూడా దేవునికి తెలుసు ఆయనకి. ఆ పక్షవాయుడి పరిస్థితి కూడా అంతే. అలా అంతకుముందు ఎన్నో బోధలు చేశాడు కానీ వినకపోతే చివరాఖరికి ఆ పక్షవాయుడిని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన దగ్గరికి వచ్చి ఆ మార్పు పొందేట్టు చేసుకుంటా ఉన్నాడు. మరి దేవుడు కూడా మరి నాకు విషయంలో కూడా అట్లాగే మరి చేస్తూ వచ్చాడు. మరి చిన్నతనం నుంచి నేను మరి నాకు కుటుంబ ఒక పరిస్థితుల ద్వారా మరి నేను కూడా ఏంటంటే నాకు మరి చెడు వ్యసనాలకి అలవాటు పడిపోతూ ఉండి మరి నా కుటుంబం తరతరాల నుంచి వచ్చే ఆ శాపానికి మరి మేము కూడా బలైపోతామని చూస్తూ ఉన్నాం. ఆ ఒక శాపాన్ని మేము కనుగొనలేకపోతా ఉన్నాం అన్నమాట. మా నాన్నగారు ఆ తాగుపోతున్న సమయంలో ఏంటంటే, మా బంధువులు కానీ మిత్రులు కానీ సన్నిహితులు ఎవరైనా కానీ మరి నువ్వు ఒక త్రాగుపోతు కొడుకువి, మరి నువ్వు ఒక పాపి కొడుకు అన్నట్టు నన్ను ఒక ఎంత తక్కువగా అవమానించేవాళ్ళు అని చెప్పంటే, ఇంటికి వస్తే మా చుట్టాల ఇంటికి నేను వెళ్ళినా కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు తినే దాచిపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతావరా అని చెప్పి గడపలోనే మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఎంతో అవమానకరంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మా నాన్న మరి మా కుటుంబం ప్రవర్తన ఆ రీతిగా ఉంది కాబట్టి ఏ రోజు కూడా మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం కాదు, దేవుని వాక్యం కూడా వినేవాళ్ళం కాదు. అయితే దేవుని మాటకి ఎన్నోసారి దేవుడు మా ఇంటికి పాస్టర్ నడిపించి అతని సువార్త వినిపిస్తూ ఉంటాడు. ఎన్నో రకాలుగా అయితే మటుకి దేవుని వాక్యాన్ని నన్ను వినిపిస్తూ ఉన్నాడు. కానీ నేను ఆ వాక్యాన్ని అపతాన్ని నేను ఇప్పుడు నేను తీసుకోలేదు. తీసుకోకపోవటం వల్ల మరి నేను కూడా ఏంటంటే, నాకు ఈ యొక్క మా నాన్న మరి ఆ త్రాగుడు వ్యసనానికి అలవాటు పడిపోయిన తర్వాత మమ్మల్ని కూడా పట్టించుకోవడం మానేసి మా దిన పరిస్థితి ఎలా ఉండేదని చెప్పంటే, మేము కనీసం బట్టలు కొనుక్కునే పరిస్థితి ఉండేది కాదు. ఎగ్జామ్ టైంలో కనీసం ఒక బుక్కు ఒక పెన్ను కొనుక్కునే మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు అన్నమాట. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ ఆయన త్రాగుడికే సరిపోయే కానీ మాకు కనీసం ఇంట్లో మా అమ్మగారు మాకు డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఏదన్నా అవసరమైతే మా అమ్మ దగ్గర అడిగితే మా అమ్మ ఏమనేదంటే, ఆయన దగ్గర ఒక 5 రూపాయలు 10 రూపాయలు దొంగతనం చేసి మాకు ఇచ్చి ఇదిగో ఈ పెన్ను కొనుక్కో ఈ బుక్ కొనుక్కో అని చెప్పి ఇచ్చేదన్నమాట. అలాంటి పరిస్థితి స్థితిలో మరి మేము బ్రతుకుతూ వస్తూ ఉన్న సమయం మరి మాకు కూడా దేవుని వాక్యం విన్నా కానీ నేను నాకు హృదయాన్ని తీసుకోకుండా నేను ఇంకా మా నాన్నకంటే ఎక్కువగా నేను చెడు వ్యసనానికి అలవాటు పడిపోయి నా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ వస్తూ ఉన్నాను. ఎందుకంటే నాలో ఉండే ఒకే క్వశ్చన్ మార్క్ ఏముండేదంటే, నా జీవితం ఇలా ఎందుకు అయిపోయింది, నాకు ఇలాంటి తండ్రి ఎందుకు ఇచ్చాడు, ఇలాంటి కుటుంబం నాకు ఎందుకు ఇచ్చాడు, ఎంతోమంది ఆశీర్వాదకరంగా బతుకుతూ ఉన్నారు కానీ నాకేంటి ఈ నాకు ఇలాంటి బ్రతుకెందుకు అని చెప్పాను. చిన్నప్పటి నుంచి ఒకటే మనసులో గిల్లి ఉండేది ఏంటంటే, చనిపోదాం, ఎప్పటికైనా కానీ చనిపోదాం, ఒక సమయం వచ్చింది నాకు నేను చేసుకోలేను, నా వల్ల కాదనుకున్న రోజు సూసైడ్ చేసి చనిపోదాం అని చెప్పని చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి నేను డిసైడ్ అయిపోయాను మనసులో అయినది. అయితే దేవుని యొక్క అద్భుతం, ఆయన యొక్క ప్రేమ, ఆయన కార్యాలు మరి ఎంత గొప్పగా ఉంటాయి అని చెప్పనేది మరి ఒక మాట కీర్తన 33 13:14 చదువుకున్నాం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు, ఆయన వారందరి హృదయమును ఏకరీతిగా నిర్మించిన వారు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని
దర్శించువాడు అని చెప్పి అంటా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఏ రోజు కూడా నా మీద తగ్గి ఉండలే. నేను అది గమనించకుండా దేవుడు ఏంటంటే ఎప్పుడు ఆయన్ని దూషించుకుంటా, ఆయన తిట్టుకుంటా నేను బ్రతుకుతూ ఉన్నాను. అయితే ఒక దినాన మరి నాకు ఒక ఎంగేజ్ అంటే 18 ఏళ్ళ సమయం వచ్చిన సమయంలో నేను ఇట్లా ఎటువంటి ఇంటి సమస్యలు పట్టించుకొని తిరిగిన టైంలో ఒక్కసారిగా ఇంట్లో మా నాన్న, మా అన్న, మా తాతగారు 1 సంవత్సరంలోనే చనిపోవడం జరిగిపోయింది. అంటే మా అన్నగా చనిపోయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంతవరకు చనిపోయాడు బ్రతికేది తెలియదు ఆయన గురించి. అయితే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న మొగోళ్ళు మొత్తం మరి చనిపోవడం వల్ల, ఒక ఆయన వెళ్ళిపోవడం వల్ల నేను ఒక్కడే మిగిలిపోయా. అప్పుడు నా పని చేయడం చేత కాదు, ఎలా బ్రతకాలో చేత కాదు, ఇంటి అద్దె అంటే ఎలాగో ఎలా కట్టాలి కూడా తెలియదు అనమాట నాకు. అలాంటి స్థితిలో ఒక్కసారిగా నా కుటుంబం పడిపోతూ ఉంది, నా తల్లిని ఎలా బ్రతికించుకోవాలి, నాకంటే వెనకాల ఆస్తుపాస్తులు లేవు కదా ఎలా అని చెప్పి అనుకుంటే, అలాంటి స్థితిలో మరి అలాంటి అది మానసిక స్థితిలో పడిపోయిన తర్వాత నేను ఇంకా మా మెంటల్గా ఏం ఆలోచుకున్నాను చెప్పాను చెప్పంటే, మా అమ్మతో అమ్మ బయటికి ఇక్కడికి వద్దు మనం బయటికి వెళ్ళిపోదాం అని చెప్పని కొన్ని సంవత్సరాలు మేము ఎవరికి తెలియకుండా ఒక అగాధంలో బ్రతికాం అన్నమాట. కనీసం మా సొంత అన్నతమ్ములకి చుట్టాలకు బంధం తెలియకుండా 3 సంవత్సరాలు ఒక దాన్ని ఏమంటారు దారాలు అల్లే పెద్ద కంపెనీ ఒకటి, రాయపాటి సాంబశివరావు కంపెనీ ఒకటి ఉంటే ఆ కంపెనీలో పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాం అన్నమాట. తర్వాత మరి అనుకోకుండా మా నాన్న ఉద్యోగం నాకు వచ్చింది. వచ్చిన తర్వాత మరి నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను నాకు ఆ ఒక శాపం నుంచి నేను బయటపడలేకపోతూ ఉన్నాను. పడలేకపోయిన టైంలో నాకు ఒకనొక దినం రోజు మరి ఈ త్రాగుడు వ్యసనానికి నాకున్న అలవాట్లకి మానసికంగా లోపల బాగా కుంగిపోయిన తనానికి నేను ఎక్కువగా ఈ యొక్క మానసిక ఒత్తిడికి ఎక్కువ లోనవటం వల్ల ఈ త్రాగుడికి ఎక్కువ బానిస అయిపోవటం ఏమైందంటే, నాకు ఒకరోజు ఇంట్లో మరి షైనీకి నాకు ఇద్దరికి ఏంటంటే ఒకళ్ళ మీద మనస్పద్రసి గొడవలు అయింది రోజు. అయితే నేను 3 రోజులు అన్నం తినకుండా ఉంటా ఉన్నాను. ఆ రోజు ఏమనిపించిందంటే నాకు మంచి కూర, మంచి అన్నం అవి వండించుకుని తినడానికి కూరకి ఎందుకు పుట్టిందో తెలియదు కానీ ఆ రోజు చేపలు, మాంసము, ఈ చికెన్ 3 తెచ్చుకున్నా అమ్మ 3 కర్రీలు ఉండవు నాకు ఇదే అనిపిస్తుంది వేయాలని చెప్పంటే, ఎందుకు రా నువ్వు ఎప్పుడు సరిగ్గా మోసం కూడా తినాం కదా నేను తీసుకుని తినమంటావు ఏంటని చెప్పని ఎందుకు అడిగింది. కానీ మా అత్త మొఖం వస్తే వాడు అడిగాడు కదా వండమని చెప్పంటే సరే అని చెప్పి వాళ్ళు వండుతూ ఉన్నారు. నేను అప్పుడు దాకా కొట్టుకుంటా మా పెద్దమ్మ కొట్టుకుంటా అంత మాట్లాడుకుంటా సీరియ చాలా జోకులే ఉన్నాము, చాలా ఓపికగా ఉన్నాము, చాలా సరదాగా ఉన్నాం. మేము ఒకసారికి వెళ్ళి బాగా దాహం వేస్తూ ఉంటే వెళ్ళి వాటర్ తాగుదామని వాటర్ తాగిపోతూ ఉంటే ఆ వాటర్ అంశాలు ఒకసారి వామిటింగ్ అయిపోయింది మొత్తం. ఆ వామిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దాహం అనేది గొంత అంతా ఎండిపోతూ ఉంది. మళ్ళీ వామిటింగ్ అయిపోయింది. ఈ వామిటింగ్ అయ్యే ప్రక్రియ ఎప్పుడైతే జరుగుతూ ఉందో నాలో ఉన్న బలం మొత్తం, ఓపిక మొత్తం పోయి నీరసం ఎక్కువైపోతూ ఉంది అన్నమాట. ఇంకా 3వ చెంబుకి నా పరిస్థితి ఏమైపోయిందంటే తాగి బాత్రూమ్లో అట్లాగే కూలబడిపోయాను. చివరాగరికి నేను ఎట్లా ఉండేవాడిని అంటే ఇప్పుడున్న ఈ యొక్క దాంట్లో 3వ వంతు ఉండేవాడు అనమాట, అంతలా ఉండేవాడిని. అంత శరీరం కలిగి ఉన్నవాడిని ఒక్కసారి బాత్రూంలో పడిపోయి నా పరిస్థితి అంటే మా అమ్మ కానీ ఎవరైనా లేపని పరిస్థితిలో ఉండిపోయారు. నా చిటికిన వేలు కూడా నేను లేపే బలం నాలో లేదు. ఇంకా నేను అప్పుడే షైనీ ఇంటికి వెళ్ళి చర్చికి వెళ్ళి సేల కుటుంబం నుంచి షైనీ వస్తూ ఉంది. నేను ఇంక రోడ్డు మీద పడి పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉన్నాను పెద్ద అక్కడ ఉన్న ఆటో వాళ్ళందరినీ, ప్లీజ్ నన్ను తీసుకుని వెళ్ళండి నేను చచ్చిపోతానని భయంగా ఉంటుంది. ఎందుకంటే కడుపులు మొత్తం ఎండిపోయినట్టు, గుండె మొత్తం నిప్పి, అసలు ఆ మంట అది ఎవరికి చెప్పుకోలేమన్న మంట నిప్పి బాధ అనమాట. అంత బాధపడిపోతా ఉండి రోడ్డు మీద ఆడపడిపోతూ ఉండి ఒక ఆటోను పట్టుకొని ఆటో ఇంట్లో కుర్రాడు పెద్ద పెద్ద పిలుస్తూ ఉన్నా, అన్న రా అన్న నీ దండం పెడతాను, చాలా చిన్న కుర్రాడు అది కూడా అనమాట. అట్లా బతిలినాడుతూ ఉంటే హాస్పిటల్కి వెళ్తా ఉంటే షైనీ అప్పుడు నాకు ఎదురైంది. తర్వాత నా పరిస్థితిని చూసి షైనీ నా ఇంకా ఆ ఒళ్ళో పండుకోబెట్టుకొని ఇంకా మేము హాస్పిటల్ బయలుదేరి వెళ్తా ఉన్నాం. నాకు అర్థమైపోయింది నేను చనిపోతాను, ఇంకా నేను బతకనని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే ఆ పెయిన్, ఆ గుండెలో నొప్పి ఇదంతా నాకు లోపల తిప్పేస్తాను, కనీసం ఊపిరి కూడా ఆడిన పరిస్థితి అనమాట నాకు. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు నేను షైనీతో ఏం చెప్పి నాకు చెప్తా ఉన్నానంటే, అమ్మ నీదిగో నాకు ఇంత డబ్బులు వస్తాయి, చనిపోతే ఇంత అమౌంట్ వస్తాయని చెప్పి అన్ని అప్పకిందలు అప్పు చెప్తా ఉన్నాను. షైనీ అంటది దేవుని, ఇప్పుడు నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు కాదు నీకు తెలుసు ఆ విషయం అని చెప్పి అంటా ఉంటుంది. ఇప్పుడు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తే విషయం తర్వాత విషయం, కానీ ముందు నేను చెప్పిన జాతకి విను, డబ్బులు ఒక కొన్ని చోట్ల ఇంట్లో కట్టున్నాను అవి ఇట్లా ఎంత అమౌంట్ వస్తాయని చెప్పి అనుకుంటే నాకు ఆ డబ్బుల విషయం కాదు. కానీ ఇప్పుడు చనిపోవడానికి నువ్వు వీలు లేదు, దేవుని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు చనిపోవడానికి వీల్లేదని చెప్పి అంటా ఉన్నాడు. అంటా ఉన్నప్పుడు నేను ఇంకా షైనీ యొక్క మాటల్ని పట్టించుకోలేదు. మరి షైనీ ఇంకా ఆటోలంతా మాట్లాడుతూనే ఉంది, నువ్వు చనిపోతున్న నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు దేవుని పాపాలు ఒప్పుకోవాలి, రక్షింపబడాలి, నువ్వు మారుమనిసి పొందాలి, నువ్వు పర్లోక రాజ్యానికి రావాలి, దేవుని ఒక ఏర్పాటు ఇది కాదు నీ మీద అని చెప్పని ఆ దేవుడు వాగ్దానం ఇచ్చాడని చెప్పి షైనీ నన్ను ఆటోలు చెప్తా ఉంది. కానీ నేను నమ్మలేను అన్నమాట. అయితే నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు పరిస్థితి వాళ్ళు అంత గమనించి
వాళ్ళు ఎంత మత్తి ఇచ్చినా లేదా మటుకి ఏం చేసినా కానీ ఆ పెయిన్ తగ్గట్లేదు అన్నమాట. తర్వాత ఒక 3 రోజులకి నాకు స్టేజ్ నాకు ఆ పరిస్థితి చూసి వాళ్ళు ఏం చెప్పారంటే ఇతనికి బ్రాంకైటైటిస్ వచ్చింది, చాలా సీరియస్ పొజిషన్లో ఉంది, ఇతను కొన్ని రోజులు మాత్రమే బ్రతకగలడు, అది చికిత్స ఒక ఖర్చుతో కూడుకుంది కాబట్టి అని చెప్పని ఒక 3 రోజులు టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చిన తర్వాత ఇంక 4 ఒక వారం రోజులు కొంత సమయం అయిన తర్వాత షైనీని మమ్మల్ని ఇద్దరిని పిలిచి ఇంక ఎవ్వరు బ్రతకడం కష్టం కానీ మీ ఎవరో చుట్టాలు ఉన్నారు పందులు మొత్తం పిలిపించుకోండి చివరి చూపులు చూసుకోమని చెప్పండి, ఎన్నాళ్ళు బతుకుతారు మేమే చెప్పలేము కానీ ప్రతి 4 నెలలు మటు మేము హాస్పిటల్ చూసుకుంటామని చెప్పని షైనీ వాళ్ళకి ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు అన్నమాట. అయితే మరి ఇందాక నేను చదివించిన వాక్యం ఎందుకు చదివిస్తా ఉన్నానని చెప్పంటే, దేవుడు ఏ సమయంలో ఎక్కడున్నా కానీ ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంట, మన మీద కన్ను దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుందా ఉంటుందంట. మనం ఏ బాధలో ఉన్నాం, ఏ దుఃఖంలో ఉన్నాము, ఏ పాపం చేస్తూ ఉన్నాము, ఎలా బ్రతుకుతూ ఉన్నాము, ఏ మనసుతో ఉన్నాము, ఏం ఆలోచిస్తున్నాము, ఏ క్రియలు కలుగుంటున్నాము, ఏ అలా ఎందుకు ఏడుస్తున్నాము, మనం ఎందుకు కుంగిపోతూ ఉన్నాము, నువ్వు ఏ బాధలో ఉన్నావు అని చెప్పిన దేవుడు అన్నీ మీకు హృదయంలో అంతరంగాలు దేవుడు చూస్తూ ఉంటాడంట. అట్లాగే దేవుడు నన్ను పాపి అయిన నన్ను ఆయన ద్వేషించిన నన్ను ఎంత ప్రేమించాడని చెప్పంటే ఆయన ఇంకా మరి హాస్పిటల్లో షైనీ వాళ్ళందరినీ చివరి చూపులకి అని చెప్పని అందరిని పిలవమని చెప్పన్నప్పుడు షైనీ మరి హాస్పిటల్లో అపోలో హాస్పిటల్లో కనీసం ఒక 4 నెలలు ఉన్నాం మేము. 4 నెలలు ఉన్నప్పుడు షైనీ ఒక రూము మాకు ఒక వెయిటింగ్ రూమ్ ఒకటి ఉండేది, ఆ వెయిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఒక మూల ప్రార్థన చేస్తూ ఉండేదంట. ఆ 3 నెలలు బతకుండా అది చనిపోకుండా అక్కడే ఉంటే హాస్పిటల్ అందరూ షైనీని అంట చూస్తూ ఉండేవాళ్ళంట, అక్కడ ప్రార్థన చేస్తాం, డాక్టర్లు చూస్తూ ఉండేవాళ్ళు, నర్సులు చూస్తూ ఉండేవాళ్ళంట. షైనీ ఏ రోజు కూడా యాడ్ అవటం కానీ బాధపడతాం కానీ ఇప్పుడు డాక్టర్ చూడలేదంట. చాలామంది నర్సులు నా దగ్గరికి వచ్చి ఏంది ఇంతమంది వచ్చి ఏడ్చి వెళ్ళిపోతూ ఉంటారు, ఇంతమంది గుండెలు కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు నీ గురించి, కాకపోతే మీ భార్య ఇప్పుడు యాడ్ అవుతుంది ఏంటి అని చెప్పి అంటా ఉండేవాళ్ళు. కాకపోతే షైనీ చేసే పని ఏంటంటే డైలీ నేను నర్సు ఉదయాన్నే వచ్చి నాకు మొహం కడగటం పళ్ళు దోవటం వాళ్ళ పని. అయితే నేను అడిగేవాడిని నేను నా భార్యను పంపించండి, నా భార్య వచ్చి ఉదయాన్నే వచ్చి నన్ను బ్రష్ చేసుకొని చేపించి నాకు ఏర్పాటు చేయండి అని చెప్పంటే వాళ్ళు షైనీకే ఆ టైం ఇచ్చారు అనమాట. సామాన్యంగా పేషెంట్ దగ్గరికి ఎవరిని పంపించరు, అయితే మాకేంటంటే ప్రత్యేకంగా డాక్టర్ గారు ఈమెను పంపించారని చెప్పని షీట్ మీద రాశాడు ఎవరికి ఎలా ఉంటుందన్నమాట. అయితే షైనీ వచ్చి ఏం చేసేదంటే వచ్చి మొహం గడిగి పళ్ళు తోమిన తర్వాత ఒక వచనాన్ని నేను వినే ఓపిక లేదు, ఇంత పక్షవాయు గురించి చెప్పాడు కదా, ఆ పరిస్థితిలో నేను కనీసం నా వేలు ఒక దోమ కొడితే ఆ దోమని ఆ దురదని గీక్కుంటానికి కూడా నాకు వేలు లేకపోదన్నమాట. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయాను నేను, మొత్తం చచ్చిపడిపోయింది ఒళ్ళంతా. ఇంక ఏదన్నా షైనీ అప్పుడు వచ్చినప్పుడు షైనీ నా వచ్చి ఒక అధ్యాయము లేదా మాటలు వచ్చి నా చెవిలో చదివి వినిపించి మొత్తం ప్రార్థన చేసి ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట అనేది, ఎందుకు నన్ను దూరానిపించింది నీకు ఎందుకు రమ్మని చెప్పి అంటున్నావు అంటే పొద్దాకలా నువ్వు అని చెప్పంటే షైనీత్ అనేవాడిని ఏమోనమ్మా ఇదే చివరి సమయమో ఇదే చివరి చూపేమో నాకు అందుకని చెప్పాను నేను రమ్మని చెప్పి అంటున్నాలే అని చెప్పాను మా అమ్మతో షైనీత్ అని చెప్పి అంటా ఉండేవాడిని. అయితే దేవుని యొక్క కార్యాలు మనం మరి తర్వాత మళ్ళీ అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. అపోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఏంటంటే ఆ రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారంటే ఇంక ఈ అబ్బాయికి ఫ్రాంకైటైటిస్ గురించి ఒక ఊపిరితి కాడ ఒక గడ్డ ఒకటి ఉంది, దానికి మైండ్కి పోయే ఆ బ్లడ్కి పోయే నరానికి అది అటాచ్ అయ్యే ఉంది, ఆపరేషన్ చేస్తే స్పాట్లో నేను చనిపోతాడేమో అబ్బాయి మేము అయితే చేయలేమవుతుందని చెప్పిన అని వాళ్ళ చేతులు పైకి ఎత్తేశారు అనమాట. అయితే అపోలో హాస్పిటల్లో ఒక డాక్టర్ అంటే నేను చేస్తాను హాస్పిటల్ను అది మా దగ్గర పంపించమని చెప్పన్నాడు అంట. అప్పటికే మా దగ్గర 12 లక్షలు ఖర్చు అయిపోయినాయి, మాకు బతుకుతానన్న నమ్మకం అయితే మాకు ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అపోలో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 15 రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు, కానీ ఎన్ని టెస్టులు చేసినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళు ఏదోదో చేస్తున్నారు కానీ ఆపరేషన్ అయితే చేయట్లేదు వాళ్ళు. నా పరిస్థితి ఏమైపోతా ఉందంటే హాస్పిటల్ ఎక్కువగా ఉండే కొందికి నాకేం నా బ్రతుకు మీద నమ్మకం పోయింది, నాకేం అర్థం కావట్లేదు, నేను దేవుని రోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. నాకు ఆ బెడ్ మీద ఉండి 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 ఏమైపోయిందంటే వెనకాల వీపు మొత్తం చచ్చుకు పడిపోయి ఈ సైడ్ ఏమైందంటే 2 పుల్లులాగా తయారైపోయింది అనమాట. ఇంత ఈ సైడ్ మొత్తం పుల్లులాగా తయారు అంటే ఒక చేపకు చెవి కానీ ఇట్లా పైకన్నప్పుడు పొరల పొరలుగా రక్తంలాగా ఇట్లా కనబడతాయి కాదు పొరల పొరలుగా, అట్లా రక్త పొరలాగా నాకు అంత కొట్టేసిపోయి అట్లా అయిపోయింది అనమాట. నా పరిస్థితి ఇటు తిరగలేను అటు తిరగలేను, ఇటు ఎల్లికలు కానీ పుణుకోవాలన్నమాట. ఏమాత్రం ఇలాంటి ఫ్యాన్ గాలి తగిలినా అలా చిన్న క్లాత్ ఏమైనా తగిలినా కానీ అసలు నరకం కనిపించదు అనమాట. నేను పెట్టే కేకలకి అక్కడ హాస్పిటల్ డాక్టర్లు అందరూ దండం పెట్టేవాళ్ళు అయ్యా అరవ మాకయ్యా అని చెప్పని. దానికి డ్రెస్సింగ్ చేయాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే నా నోట్లో ఒక గుడ్డ పెట్టి నోట్లో కుక్కి దాన్ని ఆ క్లాత్ని ఆ పుండుని మొత్తం తుడుచుకుంటా దాన్ని ఆయింట్మెంట్ రాసి చేసాం అనమాట. ఆ కుక్కినా కానీ నేను ఆ కేకలు పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే
వాళ్ళ తట్టుకునే వాళ్ళు కాదని అట్లా కేకలు పెడతా ఉన్నాను, అంత బాధపడతా ఉన్నాం అనమాట. అట్లాగే వాళ్ళు ఏం సరే చెప్పంటే డయాలసిస్, నాకు కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పాను, డయాలసిస్ 11 సార్లు ఇచ్చే డయాలసిస్ నాకు, ఏ వ్యక్తి కూడా 11 సార్లు ఇవ్వరంట. అలాంటిది ఇంకోటి నాలో ఆ గుండె దగ్గర చెడు రక్తం అనేది వస్తుంది, ఆ చెడు రక్తం పోవాలని చెప్పంటే ఇతనికి ఒక హోల్ పెట్టాలని చెప్పాను. డైరెక్ట్గా ఇక్కడ హోల్ పెట్టారు, హోల్ పెట్టి ఇంత పైప్ ఒకటి పెట్టి లోపల చెడు రక్తం పోవడానికి ఇక్కడ హోల్, ఇక్కడ బ్యాగ్ ఒకటి పెట్టారు. ఆ బ్యాగ్లోంచి ఎప్పుడు చెడు రక్తం పోతా ఉంటే అది అది తీయాలన్నా ఒక చేయండి, చాలా అసలు ఎంత బ్యాడ్ స్మెల్ అంటే దానికి భరించడం అనమాట, అంత స్మెల్ వచ్చేది అనమాట. ఇంకా హాస్పిటల్లో ఏం జరిగిందని చెప్పంటే, దేవుని యొక్క కృప మరి ఒకరోజు వచ్చింది, మేము డబ్బులు మొత్తం అయిపోయినప్పటికి 22 లక్షల దాకా అయిపోయింది మాకు. మేము ఇంకా షైనింగ్ అన్నాం, షైనింగ్ ఎంత ఉన్నాయో మా డబ్బుల దగ్గర అన్నాను. అప్పుడే కొద్ది సభలో నేను ఉంటా ఉన్నాను, అంటే బావ నాకు 42 వేలు ఉన్నాయి బావ అంది. అమ్మ ఇప్పటికే 11 అన్ని డబ్బులు మొత్తం అయిపోయినాయి, నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు డబ్బులు, ఇంతవరకు అయిపోయింది కానీ ఇంకొద్దు, ఇప్పుడు ఇంకెక్కువైనా కానీ ఎక్కడి నుంచి తీసుకో డబ్బులు కడతావు, మనకు ఆస్తులు పాస్తులు కూడా ఏం లేవు కాబట్టి ఇది చచ్చిపోతే ఇంటికి తెచ్చుకో చచ్చిపోతాను నేను, నలుగురు చూసి వెళ్ళిపోతా ఉంటారులే అని చెప్పాను. షైనింగ్ అంటే షైనింగ్ కూడా చేతులు ఇంకా రోజు పైకి ఎత్తేసింది. మా భార్య షైనింగ్ యొక్క భారం ఏంటంటే దేవుని ఒక వాగ్దానం ఇచ్చాడని చెప్పి షైనింగ్ నమ్ముతా ఉంది. నేనేం చేస్తామంటే నా బ్రతికి ఇలా అయిపోయింది చెప్పి నేను బాధపడతా కూర్చుని, అప్పుడు కూడా ఆ క్షణం కూడా నేను దేవుని దగ్గర నా ఒక పాపాన్ని నొప్పుకోలేకపోతా ఉన్నాను. అయితే ఒకనొక దినం రోజు ఏమైందంటే, నేను మంచం మీద పండుకుంటామంటే నా ఎదురు ఉన్న సాతానుడు ఏంటంటే ఒకవాడు ఒక నెల పాటు నుంచి నన్ను చూస్తానే ఉన్నాడు, ఎదురే ఉండి నన్ను చూస్తూ ఉంటాం అట్లాగే అదే పదిగా నాకు వెళ్ళి చూస్తూ ఉంటే ఒకరోజు ఏం జరుగుతూ ఉందంటే నా పక్కన మనుషుల్ని పక్కన పెట్టి కాలుస్తూ ఉన్నారు. నేను అనుకుంటా ఉన్నాను, ఆహా చికిత్సలో నాకు ఇచ్చే ఈ చికిత్సలో ఇది ఒక రకం చికిత్సేమో అందుకని చెప్పని ఇట్లా చేస్తున్నారేమో అని చెప్పని అనుకుంటా ఉంటే పక్కన ఒకడు వచ్చి అంటాడు, అన్నా అదేం జరుగుతూ ఉంది, అదేంటి అక్కడ మనుషులు కాలుస్తూ ఉందరేంది, అక్కడ ఆ పెనాల మీద ఏపుతా ఉందరేంది, తిప్పుతా ఉందరేంది అన్న అని చెప్పంటే నెక్స్ట్ నువ్వే అని చెప్పాను అంటున్నావు. ఆ నర్స్ అంటుంది నెక్స్ట్ నువ్వే సిద్ధపడి ఉండమని చెప్పి అంటా ఉంది. సాతానుడేమో నాకెళ్ళి అడగలేదు, సీరియస్ నాకెళ్ళి చూస్తూ ఉండి వాడేమో అవ్వకుండా కూర్చున్నాడు. ఆ సమయంలో నాకేం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అలాంటి ఎన్నో ఎన్నో చెప్పుకోవాలంటే ఆ సమయం సరిపోదని చెప్పి క్లుప్తంగా చెప్తా ఉన్నా మాటలు నేను. అయితే ఆ తర్వాత మేము ఇంకా డాక్టర్ కానీ పిలిచి అన్నాం, అయ్యా మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా మేము ఈ అపోలో హాస్పిటల్లో మేము బ్రతకలేము, ఇంత మేము కట్టుకోలేము కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతాం, మమ్మల్ని పంపించేయండి, అదే అసలు ఆపరేషన్ చేస్తా ఉన్నారు కదా, ఎందుకు ఆపరేషన్ చేయలేదు, ఎందుకు ఇన్నాళ్ళు ఉంచారని చెప్పని అడిగాం. వాళ్ళు అడిగితే మా బాబాయ్ ఒక ఆయన అక్కడ హైదరాబాద్ ఉన్న ఆయన వచ్చి సీరియస్ అయ్యాడు, ఒక ఎంప్లాయీ వచ్చి హాస్పిటల్లో ఉంటే ఇంతవరకు ఆపరేషన్ అసలు వచ్చింది దేనికి, ఆపరేషన్ కోసం వచ్చాడు కాబట్టి ఆపరేషన్ చేయమన్నాడు ఆయన. సరే ఫస్ట్ రోజు వాళ్ళు ఆపరేషన్ రాశారు, రాస్తే అది ఎందుకో దేవుడు ఆ రోజు అనుమతించలేదు అని ఆపరేషన్కి, మళ్ళీ ఆ రోజు డాక్టర్ రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ రోజు మళ్ళీ వాళ్ళు అన్ని ప్రిపేర్ చేశారు, అన్ని ప్రిపేర్ చేయాలంటే ఆ ప్రిపేర్ చేసే ముందు గంట అంతవరకు నా పరిస్థితి ఏంటంటే, మనం తాగే వాటర్ బాటిల్ మూత ఉంటుంది కదా కిన్లే వాటర్ బాటిల్ మూత, ఆ మూత వాటర్ మాత్రమే నేను సంవత్సరం పాటు తాగా. నేను వాటర్ తాగాలంటే నేను వాటర్ ఆ మూతలో నీళ్లు పోస్తే నేను పెదవులు తడుపుకోవాలంతే, మింగకూడదు అన్నమాట. అట్లా ఆ సంవత్సరం ఆ 7 నెలలు హాస్పిటల్ అని చెప్పి ఆ మూత వాటర్ నేను తాగుతూ ఉన్నా. ఆ రోజు సడన్గా వచ్చి ఒక 1 లీటర్ 2 లీటర్ బాటిల్ ఇచ్చి ఇదిగో ఇది ఫుల్ తాగేసేయాలి, ఇది చేస్తేనే నీకు ఆపరేషన్ లేదని చెప్పంటే 7 నెలల పాటు మూత తాగాల్సిన ఒకసారి 2 లీటర్ బాటిల్స్ నేను తాగలనా. వాళ్ళు తాపించి తాపించి నాకు నరకం చూపించారు అనమాట టైంలో. సరే చూపించి స్కాన్ అంటున్నారు కదా, ఆపరేషన్ అంటారు కదా, తప్పదులేని చెప్పని హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ కోసం చెప్పని వాటర్ తాగేమో హాస్పిటల్కి వెళ్తూ ఉంటే టెస్టులు మొత్తం అయిపోయిన లాస్ట్లో ఒక టెస్ట్ ఉంది. ఏం టెస్ట్ అంటే ఆ గడ్డ ఎంత పరిమాణంలో ఉంది, ఏ రకంగా చేయాలి, ఇంకే తగ్గిందా పెరిగిందా, లేకపోతే అక్కడ కాకుండా వేరే చోటకి ఉందా ఇంకా మళ్ళీ ఏమన్నా అన్న దానికోసం వాళ్ళు ఏంటంటే మళ్ళీ స్కాన్, అప్పటికే ఒక 15 సార్లు స్కానింగ్ తీస్తే ఆ గడ్డ కనబడతానే ఉంది, పరిమాణం పెరుగుతూనే ఉందంట. అయితే ఆ రోజు స్కానింగ్ తీస్తూ ఉంటే ఆ గడ్డ కనబడల వాళ్ళకి, కనబడిపోతూ ఉంటే ఆ డాక్టర్ వచ్చి అంటా ఉంటుంది ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఏమైనా ఉందనుకుంటా, అది ఆ గడ్డ మరి అన్ని స్కాన్ పాత స్కానింగ్ మొత్తం మేము చూసాం కదా, మరి ఆ స్కానింగ్లు మరి ఎన్ని చూసినా కానీ మాకు ఆ గడ్డ కనబడతలేదు అని చెప్పని ఇంకో కొత్త ఎక్విప్మెంట్ తెచ్చారు, నేను అన్ని గమనిస్తూ ఉన్నా. ఆ ఎక్విప్మెంట్ తెచ్చినా కానీ ఆ క్షణంలో ఆ ఎక్విప్మెంట్ మీద ఎన్ని పెట్టినా ఆ గడ్డ కనబడతల. లాస్ట్లో ఇంకా పెద్ద డాక్టర్ నాని పిలిపించి ఇదిగో సార్ మాకేం అర్థం కావట్లేదు, మరి ఆపరేషన్ చేయడం మేము సిద్ధపడతా ఉన్నాం, మరి ఆ గడ్డ అయితే మాకు కనబడలేదు చూడండి అని చెప్పంటే ఆయన వచ్చి ఆ గడ్డ అది మొత్తం మళ్ళీ స్కాన్ చేసిన తర్వాత రిపోర్ట్ ఏంటంటే గడ్డ అనే లోపల నయం అయిపోయింది, ఇది ఇతను ఇంకా ఆపరేషన్తో సంబంధం పని లేదు, ఇంకా ఇతను ఇంటికి పంపించేయమని చెప్పని లెటర్ రాసి వెళ్ళిపోయాడు ఆయన. ఆ క్షణమే నేను దేవుని దగ్గరికి నా పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టి నాకు అర్థమైంది వాళ్ళందరూ నా ఎదురు మాట్లాడుకుంటా ఉన్నారు. అందు ముందు అనుకుంటా ఏంది గడ్డ కనబడలేదు, ఇంత చేసి ఎన్ని స్కాన్ చేసిన గడ్డ కనబడ ఇంకా నాకు అర్థం ఉంది, దేవుడు నా మీద ప్రేమ చూపించాడు, నన్ను ఖచ్చితంగా దేవుడు నన్ను
లేపుతాడు కంస, నన్ను ప్రాణం బ్రతికిస్తాడు చెప్పి నమ్మకం కుదిరి ఆ క్షణంలో ఆ గడ్డ తగ్గటం వల్ల నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. ఆ మాటలు నేను నమ్ముకున్న దేవుడు నా పాపాన్ని నొప్పితే ఒప్పుకుంటా ఉన్నాను. నాకు దేవుడు ఒక వాక్యం చూపించాడు, నాకు అంతకుముందు ఈయనే నాకు దేవుడు ఒక వాగ్దానం చూపించాడు అనమాట. కీర్తన 22 సారీ కీర్తనలో 20:2 చదువుకుందాం. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నేను ఆదుకొనుగాక. చూడండి, ఈ మాట నాకు అంతకుముందు ఇరే నాకు వాగ్దానం వచ్చిందనమాట. ఈ ఈ మాటకి నాకు కనీసం అర్థం కూడా తెలియదు అనమాట. అసలు ఈ మాట సియోన్లో నాకు మరి సహాయం ఎట్లా వచ్చింది, పరిశుద్ధాలయం నుండి నాకు సహాయం ఏంటి, ఈ వాగ్దానమే ఒక రకంగా ఉంది నాకు అర్థం కాకుండా వాగ్దానం వచ్చింది అని చెప్పి అనుకుంటా ఉన్నాను. అనుకున్నప్పుడు అప్పుడు ఏ క్షణమైతే ఆ గడ్డ కనపడలేదు అని చెప్పని నాకు దేవుడు చూపించాడో ఈ వాక్యాన్ని నాకు చూపించాడు. నాకు ఆయన సీఎంలో నేను సహాయం చేస్తానని చెప్పిన మాట నాకు కనబడతా ఉంది, నేను ఆదుకుంటానని చెప్పిన మాట నీకు వాగ్దానం చూపించా కదా అని చెప్పాను. ఇంకా ఆ మాట నేను ఎప్పుడైతే ఆ మనసు దేవుడు ఆ తెరలాగా నాకు కనబడుతూ ఉన్నప్పుడు నేను ఆ మాట ఎమ్మటి గుండెలో పెట్టుకొని, అయ్యా మరి నా కోసం పరిశుద్ధాలయం గురించి నువ్వు పరిశుద్ధాలయం నాకు సహాయం చేస్తావా, నాకు కనీసం ఒక విశ్వాస పరిచయం లేదు నాకు చర్చిలో, నేను ఏదో చర్చి కూడా వెళ్ళలేదే, నేను ఎప్పుడు సరిగ్గా వాకింగ్ సరిగ్గా వెళ్ళలేదే నేను, మరి నా కోసం ఎవరు పరిశుద్ధాలు నా కోసం నా మనుషులని ఎవరు ఉన్నారా అని చెప్పని దేవుని దగ్గర అడుగుతా ఇంక ఏడుస్తూ ఉంటే దేవుడు నాకు అందరం చూపిస్తూ ఉన్నాడు, నా కోసం ప్రార్థన చేసే వాళ్ళందరూ చూపిస్తూ ఉన్నాడు. ఇంక 4 రోజులు నేను దేవుని క్షమాపణ ఒప్పుకుంటా ఉన్నాను. ఏడుస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉంటే నర్సులు నాకు వెళ్ళి చూసి, ఎందుకు అయ్యా ఏడుస్తూ ఉన్నావు, ఇంకేంది బతుకు మీద అంత తీపింది నీకు అర్థం కావట్లేదు ఏంది, అవి తాగి నీ గుండె చెడగొట్టుకున్నావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అంటా ఉంటే వాళ్ళు తెలియట్లా నేను దేనికి ఏడుస్తానని చెప్పి అనేది నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్న సంగతి వల్ల అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. నిజంగా 4 రోజులు నేను పడ్డ పశ్చాత్తాపం నా గుండెలో ఉన్న భారం మొత్తం పోయింది. పోయిన తర్వాత నాకేమనిపించింది అంటే ఒక్కసారి మనసు తేలికైపోయి ఈ క్షణం నేను చచ్చిపోయినా కానీ దేవుని దగ్గర వెళ్ళిపోతానని చెప్పి నమ్మకంతో నేను ఉన్నా రోజు నేను. అయితే ఆ క్షణం మేము ఇంకా డాక్టర్ గారితో మాట్లాడాము, డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చాము. అప్పుడు కూడా డాక్టర్ ఒకటే అన్నాడు, బ్రతకడం అయితే కష్టం, మీరు ఇంటికి వెళ్ళిపోదామంటే 2-3 దినాలే అని చెప్పి అన్నాడు ఆయన. డాక్టర్లు కూడా ఒప్పుకోవాలి, ఏ డాక్టర్ కూడా నువ్వు బ్రతకమని చెప్పి అన్నాడు. అయితే మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చి ఇంకొక చర్చిలో ప్రార్థన వాళ్ళు డైలీ వచ్చి ఒక ప్రార్థన చేసి వెళ్తా ఉండాలి, పులుసు ప్రార్థన చేసి వెళ్తూ ఉండాలి, షైనింగ్ ప్రార్థన చేస్తూ ఉంటాము. మా నమ్మకం మా ఆధారం మొత్తం ఇంక దేవుడే, ఆయన మీద భారం వేసుకుంటా ఉన్నాం అన్నమాట. అప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆ హాస్పిటల్ ఎక్విప్మెంట్ మనం పెట్టుకోలేము, అవి తెచ్చుకోలేము కాబట్టి బయటే ఒక మంచం వేసి దాని మీద ఒక బెడ్ వేసి నాకు ఇంకా కనీసం నా బాత్రూమ్ లెట్టిన కల నేను లెగవలేను. ఒక పుట్టిన రోగం వచ్చిన కోడి పిల్ల కానీ మంచం మీద పడిపోతే ఎలా వంగిపోయి ఎటువంటి దాని ఏమంటారు చేతులు కాళ్ళు ఏం పనిచేయవు, మెడ పనిచేయదు, ఒక నూరు మాత్రమే పనిచేస్తా, బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయదు అనమాట. ఇటు పక్క నేను చీమ్ వెళ్ళిపోతూ ఉంటుంది, పైపులు చీమ్ కడతా ఒక బ్యాగ్ ఉంటుంది, ఇక్కడ ఇటు పక్క పుళ్ళు ఉంటా ఉంటుంది, కనీసం డాక్టర్ని తెలిసి చేయించడానికి డబ్బులు లేకుండా పోయింది మా దగ్గర పరిస్థితి. అయితే నేనేం చావు కోసం ఎదురు వస్తానని చెప్పి అనుకున్నా కానీ దేవుని బలం నాకైతే ఉంటా ఉంది, షైనింగ్ కూడా పరిచయం చేస్తూ ఉంది. షైనింగ్ చేసిన పరిచయం చెప్పుకోవాలంటే మటుకి నా తెలిసి ఏ స్త్రీ చేయదాము కాకపోతే మటుకి ఆ పరిచయని నిజంగా బాత్రూమ్ లెట్టిన కూడా అదే తీసినాను చెప్పాలి నా గురించి. నాకు ఆ విషయం చెప్పుకుని సిక్ అయితే నాకేం లేదు కానీ అయితే ఏ హాస్పిటల్లో ఎంత పెద్ద రమేష్ హాస్పిటల్ కానీ లేదా అపోలో హాస్పిటల్ అంటే కానీ సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వెళ్ళే హాస్పిటల్లో కూడా ఇతను బ్రతకడు అని చెప్పి అన్న వ్యక్తిని నేను. అయితే ఒకరోజు ఇంటికి వచ్చి చాలామంది ప్రార్థన చేసి వెళ్తా ఉంటే ఒక అక్కను పిలిచి నేను అన్నాను, అక్క నా కోసం ప్రార్థన చేయవా, నాకు బ్రతకాలనిపిస్తుంది అక్క, దేవుని పని చేయాలనిపిస్తుంది అక్క అని చెప్పి అంటే అక్క అంత ఒకే ఒక మాట అంది, ఏమందంటే ఇన్ని రోజులు ఇన్ని నెలలు నీ కోసం మేము ప్రార్థన చేసామని ఏ రోజు మేము మర్చిపోము కానీ నిన్ను ఈ రోజు నువ్వు దేవుణ్ణి అడగడం మొదలుపెట్టి నువ్వు ఏమని అడుగుతావంటే అయ్యా నన్ను బ్రతికిచ్చు నేను నీ పని చేస్తాను, నేను నీ పని నన్ను నువ్వు బ్రతికిచ్చావంటే మటుకి నీ పరిచయం చేసుకుని బ్రతుకుతానయ్యా అని చెప్పి దేవుని దగ్గర ఒక వాగ్దానం తీసుకో, ఒక ఒప్పందం చేసుకో దేవుని దగ్గర అని చెప్పి అక్క చెప్పింది ఆ రోజు. ఇప్పుడు నువ్వు దేవుని అడుగు అని చెప్పి అంటా ఉంటే ఆ మాట నిజంగా నాకు ఎంతో మనసుని కదిలించింది ఆ మాట. ఆ మాట నేను చేతపట్టుకో నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఏం ప్రార్థన చేయడం మొదలుపెట్టా అంటే దేవా మరి హాస్పిటల్లో తీసుకెళ్ళావు, డబ్బులు లేవు, అయినా అన్ని రోజులు చికిత్స చేయించావు, మరి గడ్డ ఆపరేషన్ జరగదని చెప్పి అనుకున్నాం మేము, దానివల్ల ప్రాణం పోయిందని చెప్పి అనుకున్నాం, గడ్డే మానిపించావు, మా వాళ్ళకి ఆ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చావు, మరి కనీసం బ్రతికించావా, మరి ఇంటి దేశంలో మరి బ్రతికించా నీ శక్తి నీ దగ్గర లేదా, ఖచ్చితంగా నువ్వు బ్రతికిస్తాను నమ్మకం నాకుంది కానీ నువ్వు బ్రతికిస్తే మరి నన్ను శక్తి గలవాడుగా బ్రతికించు, ఎందుకంటే నీ పరిచయం నేను చేయాలి నేను
నేను నీకు సాక్ష్యం చెప్పుకొని తిరగాలి నేను, అట్లా నాకు అంత శక్తి కావాలి, అంత ఓపిక కావాలని దేవుణ్ణి అడుగుతా ఉన్నా. అయితే ఆ మనసు మీద ఇట్లాగ బ్రతుకున్న సమయాలు ఏమైందంటే, నా బెడ్ మీద నా పరిస్థితి అక్కడే ఉండి ఈ చెడు నీరైతే పోవడం వల్ల, ఈ బెడ్ సోర్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, నాకు తెలియకుండానే నా బాడీలో కింద అంతా ఏం జరుగుతుందంటే చీమలు పట్టేసింది నాకు. ఫుల్గా దుప్పటి నిండా చీమలు పట్టేసామని షైనింగ్ గమనించలేదు, నేను గమనించట్లేదు, మా అమ్మ గమనించలేదు, కిందేమో అవి కింద తినేస్తామని. ఒకరోజు ఎందుకో చెవులోకి తలలోకి పోతా ఉంటే షైని పిలిచి, షైని ఒకసారి నాకు చీమలు ఎంత తల తిరుగుతా ఉన్నాయి అమ్మ, కంటికి ఊరికి కనబడతామని చూడమ్మా అని చెప్పంటే, ఒకసారి షైని వచ్చి అనగానే పక్కనున్న చీమలే. అలాంటి పరిస్థితిలో ఉన్నాం అన్నమాట మేము. అయితే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు దగ్గర సహాయం ఉంటుంది. అందుకే ఒక మాట అక్కడ ఏముంటుందంటే, నూట ఇది కీర్ ముప్పై మూడో కీర్తనలోనే 21వ వచనం రెండో మాట చదువుకుందాం, లేదా ఒక మొత్తం 21వ వచనం మొత్తం చదువుకుందాం. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకి ఇవ్వడమునై ఉన్నాడు. మళ్ళీ ఇంకో మాట 126వ కీర్తన, చూడు 126వ కీర్తన 2వ వచనం 3వ మాట చూసుకుందాం. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేశాను, అన్ని జనులు చెప్పుకొనిరి. ఈ మాట అన్ని జనులు చెప్పుకున్న మాట దేనికి మనం అంటున్నానంటే, ఆ మాట నేను ఇంట్లో ఉన్నప్పుడు స్వస్థత పడ్డాను, మరి ఈ పైపు ముక్కులో కూడా పైపులు ఉండేవి, వాటర్ మొత్తం ఏదైనా ఉన్నా లిక్విడ్కి పోవాల్సింది, తినడానికి నాకు అవకాశం లేదు, ముక్కులో పైపులు ఉండేవి, ఇక్కడ ఈ పైపు ఉండేది. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఇంక మొత్తం అయిపోయింది, ఇంకా పైపు నేను వద్దనుకుంటున్నా, అన్నం కూడా తిందాం తిన్నాం అని చెప్పి ఆశతో షైన్కి వెళ్తే, హాస్పిటల్కి వెళ్తే నన్ను ఏ డాక్టర్ అయితే, ఆయన ఒక అన్యుడు అన్నమాట, ఆయనకి దేవుడి మీద ఎటువంటి నమ్మకం లేనివాడు, మన యేసు ప్రభుత్వం తెలియదు ఆయనకి. షైని యొక్క ప్రార్థన చూశాడు ఆయన అక్కడ. మళ్ళీ ఇంకోటి నేను స్వస్థపడుతుంది హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన పైపు మొత్తం లాగేసి ఆయన అన్నాడు, మీ ప్రార్థనలో నీ దేవుడు గొప్పవాడయ్యా కాబట్టి నువ్వు బ్రతికావు, మా చేతుల్లో మా దేవుడి చేతుల్లో మడికినట్లు ఇలాంటి స్వస్థత, ఇలాంటి ఒక మనిషి చనిపోతాడని చెప్పాను కూడా బ్రతుకుంటా నేను, ఇలాంటి ఆశ్చర్యకరమైన చూడటం నిన్నే చూస్తా ఉన్నాను, నీ దేవుడు గొప్పడాయని చెప్పి అన్నాడు. దేవుడు తలుచుకుంటే మరి మనలో సాక్ష్యంగా నిలబెట్టుకొని అన్నిల ద్వారా కూడా దేవుడు ఒక మహిమని మహిమపరిచే విధంగా మార్చుకుంటూ ఉంటాడు ఆయన. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు ఆశించింది కాక. థ్యాంక్ యూ.